నిర్మల్ జిల్లా భైంస మండలంలోని పల్సీకర్ రంగారావు ప్రాజెక్టు నిర్మాణం కోసం ముంపునకు గురవుతున్న మూడు గ్రామాల పునరావాసంపై ఇప్పటి వరకు స్పష్టత కనిపించడం లేదు. ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరడంతో జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, ముదోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి వచ్చి పరిశీలించారు. ప్రతి వర్షాకాలం వచ్చిందంటే ప్రాజెక్టులో వరద నీరు పెరిగి ప్రధానంగా గుండెగాం గ్రామం ముంపునకు గురవుతోంది. వీటితో పాటు మహగాంతో పాటు పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ప్రతి సంవత్సరం వర్షాలు అధికంగా పడితే గుండెగాం గ్రామ ప్రజలకు బాధలు తప్పడం లేదు. ప్రతి సంవత్సరం అధికారులు నాయకులు వచ్చి వెళ్తున్నారే తప్ప ఏ ఒక్కరూ తమ గోడును పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. పోయిన సంవత్సరం గ్రామంలోకి నీరు వచ్చి చేరితే కొన్ని రోజులు హాస్టల్లో పునరావాసం కల్పించి తర్వాత వదిలివేశారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంట లీడర్లు వస్తున్నారు, చూస్తున్నారు, ఎవరు మేము చెప్పిన మాటలు పట్టికొచ్చుకోలేదు. మాకు బాధలు అనిపిస్తున్నాయి. ఇప్పుడు రెండు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఇంకో రెండు రోజులు ఒక రోజు వర్షం కురిస్తే మేము ఇక్కడ ఉండడానికి బాగా మాకు కష్టం ఉంది. మేము ఎలా ఉండాలా, ఎట్లా ఉండాలా మాకు అర్థం కావడం లేదు. రాత్రి పూట పడుకోవాలంటే మేము పడుకోటట్టు లేదు. ఇప్పుడు నిద్ర మాకు పట్టడం రావడం లేదు. అందుకే మేము బాగా కష్టంలో ఉన్నాం. మాకు మేము అందుకోవాలని మా గ్రామస్తులు అందరు కలిసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.